హైరివన్ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మహేష్ ఆర్మీ జవాన్ అమరుడయ్యాడన్న విషయం ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. అలాంటి జవాన్ను కన్నటువంటి మహేష్ గారి యొక్క తల్లి రాజులు గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ యొక్క స్టేట్మెంట్లో వారు చెప్పింది ఏంటి అంటే, మహేష నువ్వు ఇంత గొప్పవాడివా అని నేను అనుకోలేదు ఇప్పటి వరకు అని. ఎందుకోసం అని అంటే, మహేష్ యొక్క డెడ్ బాడీ ఎప్పుడైతే స్వగ్రామంకు చేరుకుందో అతని యొక్క డెడ్ బాడీని భారతదేశపు జాతీయ పతాకంతో కప్పడం జరిగింది. మరి అదేవిధంగా చాలామంది అంటే ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, సర్పంచ్లు, ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి నీకు సెల్యూట్లు చేస్తున్నారు, గవర్నర్ కూడా నీ యొక్క డెడ్ బాడీకి సెల్యూట్ చేస్తున్నారు అని అంటే, నువ్వు ఎంత గొప్పవాడివో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని తన యొక్క తల్లి మహేష్ గారి యొక్క తల్లి రాజులు గారు తన యొక్క ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి చూశారు కదా అండి, మనం సినిమాలలో చూసేవాళ్ళు హీరోలు కాదండి, దేశం కోసం ప్రాణాలు పోతాయని కూడా తెలిసి సైన్యంలో ఎంపిక కావడానికి ప్రయత్నిస్తున్నటువంటి అభ్యర్థులు, మరి అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి బార్డర్లలో దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యోగాలు చేస్తున్నారు, చూసారా, వారండి హీరోలు. మన స్టేటస్లు ప్రతి ఒక్కసారి ఎవరెవరో స్టేటస్లు పెడతాం, ఎవరెవరితో డీపీ పెట్టుకుంటాం, క్రికెటర్స్ ఇది కానివ్వండి, సినిమా హీరోలు అది కానీ, వాళ్ళు కాదండి నిజమైన హీరోలు, వీరండి ఆర్మీ. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, రాత్రి ఇంబగలు తేడా లేకుండా, ఫ్యామిలీని వదిలిపెట్టేసి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు, చూసారా, వీరండి హీరోలు. చూశారు కదా ఇప్పుడు వారి యొక్క తల్లి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్, నువ్వు ఇంత గొప్పవాడివి అని అనుకోలేదు మహేష, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నీకు సెల్యూట్ చేస్తున్నారు అని. చూడండి అండి, ఇదే అండి ఇలాంటి చావు అండి, ఇలాంటి చావు కొంతమందికే రాసుంటుంది. మన మహేష్ ఎక్కడున్నా కానీ స్వర్గప్రాప్తి కలగాలని ప్రతి ఒక్కరం కూడా ఆశిద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడికి ఒక్కసారి స్వర్గప్రాప్తి కలగాలని మీరు అందరూ కూడా మనసారా కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్.